జగన్ గారు ఈ పథకాలన్నీ వేస్ట్ అనవసరంగా పెట్టాడు అని చంద్రబాబు గారు వేస్ట్ అంటే వేస్ట్ ఎట్ అవుతాయి లేని వాళ్ళ కోసం ఇంతకుముందు చంద్రబాబు గారు ఇవ్వలేదా ఎక్కడ ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు చెప్పమంటాడు ఏమి ఇచ్చాడు ఏం పథకాలు ఇచ్చాడు చెప్పమండు సార్ నేను డెవలప్ చేశాను రాష్ట్రం మొత్తాన్ని అవన్నీ ఉట్టు మాట్లే నీకేం చేయలేదు ఎంత వాటికి చంద్రబాబు గారు ఏం చేయలే నాకే కాదు ఎవరికే ఏం చేయాలి ఇన్ని పథకాలు అసలు ఎవరికి ఇవ్వాలి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఆయన నోడిస్తా అంటున్నారు జగన్ గారు అవన్నీ ఉట్టి 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 మాటలు అవి జరిగే జరిగే కాదు కానీ కాదు మీకేంటి నమ్మకం అండి ఇప్పుడు అంతమంది కలిసి జగన్ గారు నోడిస్తా అంటున్నారు కదా ఓడించలేరు నేను చెప్తారా కదా మీకు జగన్ గారి ప్రభుత్వం నచ్చింది నచ్చింది నమ్మకం ఉందా గెలుస్తాడని గారు

చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గట్టిపోటు ఇస్తుంది ఇచ్చినా కానీ గెలవరు ఈసారి ఈసారి కూడా ఈసారి కూడా గెలవరు గెలవరు మరి నేను గెలిస్తా జగన్ గారిని పులివెందల్లో కూడా ఓడిస్తా అంటున్నాడు కదా జరగ 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 మాటలే పులివెందలు పులి అంటున్నాడు కదా జరి జరిగేది కా జరిగేది కానీ కాదు అదే ఓకే గతంలో చంద్రబాబు హయాంలో తెలిసినప్పుడు ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరలేదు ఈ జన్మభూమి కమిటీ నెంబర్ వల్ల జన్మభూమి కమిటీ నెంబర్లు పెట్టడం వల్ల చాలా జనాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్టుగా నవరత్నాలు నవరత్నాలు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన గెలిచిన తర్వాత వాలంటీర్ల సిబ్బంది తీసుకొచ్చి అలాగే గ్రామ సచివాలయం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా గ్రామ సచివాలయాలు వాళ్ళ ద్వారా ప్రతి పథకానికి ప్రతి పథకం కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరికి జగన్ గారు ఏమైతే చెప్పారో ప్రతి ఒక్కటే ఇంటికి చే చేరుతుంది అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చే ఈ పథకాలన్నీ అనవసరం అని చెప్పేసి వాటి వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు కదా ఎలా ఉంది జగన్ గారు చెప్పింది పథకాలు అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇప్పుడు ఏ పథకాలు మేము తివ్వం అసలు వాటినే మేము కొనసాగిస్తూ మేము ఇంకా వడ్డేజ్ ఎగస్ట్ ఇస్తామని చెప్తున్నారు కదా పథకాలు బాగుండుబట్టాయి కదా ఆయన అలా చెప్పేది అంటే జగన్ గారంట పూలు చేసి రాష్ట్రం మొత్తాన్ని ఇంకా శ్రీలంక చేస్తున్నారంట జగన్ గారి టైంలో చేసిన కంటే అత గత ప్రభుత్వంలో చంద్రబాబు టైంలో చేశారు కానీ వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి మట్టికే పెట్టారు తప్ప జనాలకి ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలు సబ్సిడీ లోన్ వచ్చిన వాళ్ళ కార్యకర్తలకు మట్టికే ఇచ్చారు కానీ జనాలకి ఒక్క రూపాయి అయితే చందలేదు ఓకే సో ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ అందరికి మంచి జరుగుతున్నారు ఇంకా మంచి జరుగుద్ది ఇప్పుడు ఇప్పుడు చాలా మంచిది గ్రామాలకి కానీ సిటీలకు కానీ ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు మాకు ఇక్కడ మా మా అమ్మ మా అమ్మపల్లి పంచాయతీలో ఇంతవరకు మా తాతల కాడి నుంచి ఇంతవరకు ఒక ఇందిరాగాంధీ టైంలో ఇచ్చారు వాళ్ళ స్థలాలు అన్ని అన్ని పార్టీలు ఇప్పుడు వరకు ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎస్ ఏరియాలో లేఅవుట్ ఇచ్చారు బీసీ ఏరియా లేఅవుట్ ఇచ్చారు జనాలు అయితే మంచి నెక్స్ట్ కూడా జగన్ అని చెప్పేసి అని అంటున్నాడు చంద్రబాబు కుప్పంలో నిన్నగా మనం చూస్తే కుప్పంలో ఆయన వార్డులోనే వార్డ్ మెంబర్గాను సర్పంచ్ ఒకటి వచ్చింది నిన్న నిన్నగా మొన్న మా దెందులూరు నియోజకవర్గంలో ఎరంగగుంటలో మన వైఎస్ఆర్సిపి అభ్యర్థి సర్పంచ్ గారు నూట తొంభై ఆరు ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది అది ప్రజలందరూ చూస్తున్నారు అది నెక్స్ట్ మరి నూట డెబ్బై స్థానాలు ఎన్ని గెలుచుకోవాలంటారు జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు అంతకుముందు జగన్ గారు ఫస్ట్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు పాదయాత్రలో తిరిగి కష్టపడి తిరిగి నూట నూట యాభై ఒకటి ఎమ్మెల్యే గెలుచుకున్నారు ఎంత మంచి ప్రభుత్వం చేస్తున్నారు ఎంత మంచిగా జనాలకి ప్రతి పథకం వెళ్తుందని వెళ్తుంది కాబట్టి నూట ఐదు నూట డెబ్బై వస్తాయి అని మేము అనుకుంటున్నాం జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం బాగుంది ఏమేమి చేసినా అన్ని ఏం చేసినా కానీ అన్ని తెలిసినట్టే చేస్తున్నాడు రెండోది అనుకూలంగా అనుకూలంగా నడుతుంది ఏది కావాలన్నా ఇటువరకు మేము పెదవి మాది పెదవి మాది ఏలూరు జిల్లా పెదవే మండలం అది అమ్మ గ్రామం అది అమ్మపొలం గ్రామంలో అయితే మేము ఏది ఏ విషయం విషయమైనా సరే పెదవి చలాల్సి వచ్చేది ఆ పెదవే వెళ్ళకుండా మాకు ఈ ప్రభుత్వంలో అన్ని దగ్గరికి వచ్చినాయి రైతు వరుస కానీ ఏదన్నా కానీ అన్ని కానీ మాకు అనుకూలంగా నడుస్తుంది ఈ ప్యాటం ఈ ఏ చూసినా కానీ పింఛనీలు కానీ బియ్యం కానీ ఏదన్నా కట్టలు కానీ ఏ విషమైనా కానీ ఎన్ని విధాలు కానీ కానీ ఈ ప్రభుత్వం మాకు చాలా కృషి చేసింది ఓకే మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలందరికీ వ్యతిరేకంగా వచ్చేసింది కొంతమంది అందరూ అంటే జగన్ గారు గెలవడింగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేమే గెలుస్తామని చెప్తున్నారు అవన్నీ మాయ మాటలు దయచేసి ఏమి కాదు ఇవాళ ప్రజలు ఇవాళ ప్రజలు ఎవరు మాట వినే రకం కాదు ఒకప్పుడు ప్రజలు ఇన్ని మాటలు విని ఇప్పుడు ఎవరో ఎవరో వాళ్ళే తెలుసుకొని మాది మాది అన్న వాళ్ళే కానీ మేము మాది మోసం అని తెలిసిపోయింది దాన్ని ఏదైనా కానీ ఈ ప్రభుత్వం మంచి చేసింది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పుడు జగన్ కుమార్ రెడ్డి గారు చేసిన పనులన్నీ ఉచితంగా చెప్పాలంటే అన్ని మానవ రైతు చిన్న రైతుకి రైతు భరోసాలో రైతుగా పుట్టినవాడు ప్రతివాడు కూడా అనుకూలంగా నడుస్తుంది అన్ని విశాలంగా ఉన్నాయి అంతేగా నేను గెలుతాను నేను గెలుతాను అనేది అంతా మాయమాట ఇవాళ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు ఇంత ఎరువులు కాదు ఇన్ని వాళ్ళేం కాదు ఇవాళ అన్నిటికీ మరి చంద్రబాబు గారు ఇంతకంటే మంచి పథకాలు ఇస్తాను నన్ను గెలిపించండి అని అంటున్నారు అవన్నీ మాటలు అవన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు ఏంటంటే బెదరేసి బెదరేసి అయ్యేసి ఐజాత్ విజాత ఉన్నారు కానీ అలాంటివి ఏమీ కాదు దయచేసి ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు నా నేనున్నాను అన్నారు కదా ఆయన ముఖ్యమంత్రి గారు నేను నేనున్నానట్టు అన్నట్టుగా ప్రజలు కూడా ఎవరికాడ తెలుగుతేటలు వచ్చి ఎవరికాడే జరిసే పరిస్థితి ఎవరు లేదండి వాళ్ళ ఇవాళ ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మాకేం తక్కువ అన్న ఆలోచనతో నడుతున్నారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు జడవేసి చా కళ్యాణ కళ్యాణ్ బాబు జడవేసి అన్న ఏం కాదేవాళ్ళు ఇవాళ ఎవరికాడే తెలుగుతేటలతో ఉన్నారు వాళ్ళు అంతేగాని నీ రాసి అంత అందరు తెలిసిన వాళ్ళు రాసి ఎవరు చెప్పక్కర్లేవు అని అడిగితే అందరు తెలుసు ఈ పథకాలు మొత్తం అన్ని అంశాలే ఉన్న ఉన్నట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏమని అంటే ఎన్నో పథకాలు పెట్టాడు పెట్టినా కానీ ఒక్కటి కూడా పోయాడు ఈయన తొంభై తొమ్మిది వంద శాతంలో ఎనభై శాతం అయిపోయింది ఇరవై శాతం కూడా దగ్గర దగ్గర నొక్కు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏది ఆపల వెనక ముందు వెనక ముందు నడుచుకో నడిపించుకొస్తున్నాడే కానీ ఏది కూడా మరి ముంపడినట్టు లేదు అది వాస్తవం మాట ఇంత చంద్రబాబు గారు చూసారు కదా మీరు అప్పుడు ఆయన ఎలా చేశాడు ఇప్పుడు జగన్ గారు ఎలా చేస్తున్నారు ఆయన ప్రభుత్వం ఏమో తెలియదు కానీ ఈయన ప్రభుత్వం బాగానే ఉంది నెక్స్ట్ గెలుస్తాడు అంటారు కలుగుతాడని ఆలోచన దేవుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసే ఛాన్స్ ఉంది ఉందంటున్నారు వాళ్ళిద్దరు కలిస్తే మరి జగన్ గారు ఓడిపోతారని కూడా అంటున్నారు అంత మోసం అది తిని సొమ్ము తిని రొమ్ము గుర్తు పద్ధవాదు కాదు అది ఆయన ఎంత సాయితో చేస్తున్నాడు అభిమానం వండాడు వేస్తాడు అభిమానులు పోతారు ఇప్పుడు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ మరి జగన్ గారి కదా వేయాలి కదా వేయాలి కొంతమంది తిడుతున్నారు కదా ఎందుకు తిడుతున్నారు పథకాలు తీసుకొని కూడా ఈ పథకాలు మాకు ఎందుకు అదే ఏం మరి హేవాలజిస్ట్లో మరి నాన్న మట్టి నా మనసులో మాట నేను చెప్పాను అమ్మంటి దాన్ని నేను అవును కదా మీకు మా అమ్మ నాంటి దాన్ని అలహెమ్మ అమ్మంటి దాన్ని మాకు బాగానే ఉంది తెలుగుదేశం బొలుగుదేది మనకి అనవసరం ఆ అబ్బాయి గారిని బట్టి బాగుంది అబ్బాయి చౌదరి గారు బాగా మా అది ఇక్కడ అబ్బాయి చౌదరి గారు గెలుస్తాడంటారా గెలుస్తాడని అన్ని బాగా వస్తున్నాయి జగన్ గారు గవర్నమెంట్ వచ్చి అంటున్నారు అవుతాడు మేనాలుడు అవుతాడు నేను ఎప్పుడు మేనాలీడే అంటాలి ఆయనే జగన్ గారిని మేనలుడే అని అంటా ఇప్పుడు గెలుతాడు అని అంటున్నా కదా